ఏపీలో సీఎస్ సీఎం వివాదం తారస్థాయికి చేరుతోంది. చంద్రబాబుకు ఎల్వీ ఇచ్చిన ఏకవాక్య సమాధానం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దీనిపై ఘాటుగా స్పందించేందుకు సీఎంఓ సిద్ధమవుతోంది. ఏపీలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి కొత్త వివాదాలు సృష్టిస్తోంది. చంద్రబాబు నాయుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాదని, అయినప్పటికీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా ఆయనకు అధికారాలు ఉండవని ఈసీ నియమించిన సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. దీనిపై సీఎం చంద్రబాబు సీరియస్ గా స్పందించారు. ప్రజలతో ఎన్నుకోబడిన ముఖ్యమంత్రికి అధికారాలు లేవంటూ సీఎస్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని చంద్రబాబు లేఖ రాశారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం ఇచ్చిన జవాబు సీఎంఓ అధికారులకు ఆశ్చర్యం కలిగించింది. ఏకవాక్యంతో ఆయన ఇచ్చిన సమాధానంపై ఘాటుగానే స్పందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. పత్రికల్లో తనకు దురుద్దేశాలు ఆపాదించడాన్ని ఖండిస్తున్నానని సీఎస్ సమాధానమిచ్చారు. తానలా వ్యాఖ్యానించలేదని, ఒకవేళ వ్యాఖ్యానిస్తే తాను చేసిన వ్యాఖ్యలే పత్రికల్లో వచ్చాయని చెప్పకుండా దురుద్దేశాలు ఆపాదించడాన్ని ఖండిస్తున్నానని ఇచ్చిన జవాబును సీఎంఓ పరిశీలిస్తోంది. ఓ పత్రికలో వచ్చిన వార్తపై తాను అడిగిన వివరణకు నేరుగా సమాధానం ఇవ్వకుండా పరోక్షంగా ఇచ్చిన సమాధానం పట్ల సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనిపై తిరిగి లేఖ రాసే అంశాన్ని పరిశీలించాల్సిందిగా సీఎంఓ అధికారులకు చంద్రబాబు సూచించారు. తుపాను సహాయ చర్యలు చేపట్టే అంశంపై సమీక్షించేందుకు సీఎం గురువారం సచివాలయానికి వెళ్లారు. సహాయ పునరావాసం, ముందస్తు జాగ్రత్త చర్యలు, ఆర్టీజీ అధికారులతో సంబంధిత శాఖాధికారులు చేపడుతున్న చర్యలు సీఎం చంద్రబాబుకు వివరించారు. తుపాను ప్రభావం ఉన్న 4 జిల్లాల్లో సహాయ చర్యలకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి నుంచి మినహాయింపు ఇవ్వాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు కేంద్ర ఎన్నికల కమిషన్ కు లేఖ పంపారు. కానీ ఈసీ స్పందించలేదు. అయినా సీఎం గురువారం సచివాలయానికి వెళ్లడంతో అక్కడ అధికార వర్గాల్లో మళ్లీ చర్చ బయలుదేరింది. సీఎస్ మాత్రం సీఎంను కలవలేదు. ముఖ్యమంత్రి కార్యాలయం సీఎస్ లేఖను మాత్రం తేలిగ్గా తీసుకోవడం లేదు. ముఖ్యమంత్రి అడిగిన వివరణకు మరింత రెచ్చగొట్టే సమాధానం ఇవ్వడంతో మరో వివరణ అడగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ వివాదం అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇవి బులెటిన్ విశేషాలు. తర్వాత నో కామెంట్ ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.